राष्ट्र प्रतिपक्ष नायक प्रतिपक्ष पार्टी की संबंधी को मंद व्यक्त केन्द्र प्रभुत्म के प्रभुत् संबंध इंडस्ट्री डिपार्टमेंट बिजनेस रिफॉर्म्स एक्शन प्लान संबंध रैंकिंग्स मैं प्रकट सदर्भ में अंदर आंध्र प्रदेश दादापू 97.89% तो मोदटि स्थानंलो मोदटि र्यांकुलो उन्नटुवंटि संदर्भंलो अनेक रकालैनटुवंटि कामेंट्स चेस्तू असलु ए रकंगा ई र्यांकिंग्स वच्चायनि गानि लेकपोते ए रकंगा असलु ई राष्ट्रानिकि र्यांकिंग्स इच्चारु अनेटुवंटि मातलु मात्लाडुतू असलु ई राष्ट्रंलो परिश्रमले लेनट्टु ई राष्ट्रंलो परिश्रमलु వస్తున్నటువంటి పరిశ్రమలకు ఏ రకమైనటువంటి సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించట్లేదని చెప్పి అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. అసలు తెలుగుదేశం పార్టీకి అసలు మాట్లాడేటువంటి హక్కు కానీ తెలుగుదేశం పార్టీకి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలకు సంబంధించి కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధికి కానీ విమర్శ చేసేటువంటి హక్కు కానీ మాట్లాడేటువంటి హక్కు కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి ర్యాంకింగ్స్ గడిచినటువంటి కాలంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిటర్న్ నోట్స్ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ బేస్ చేసుకొని 50% పర్సెప్షన్ సర్వే మీద 50% గడిచినటువంటి కాలంలో ర్యాంకింగ్స్ ఉండేవి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిఫార్మ్స్ కానీ లేదా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నటువంటి నిర్ణయాలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్స్ కానీ వీటన్నిటినీ కూడా రిపోర్ట్ బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి పంపించేవారు. 50% రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిశ్రమలు వారి తాలూకా థర్డ్ పార్టీ సర్వే ద్వారా వారితో ఇండివిజువల్గా వారు ఫోన్ ద్వారానో లేదా మాన్యువల్గానో వెళ్ళి వారు సర్వే చేసి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వారికి ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వాల నుంచి అందుతూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి వాతావరణంలో వారి తాలూకా ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి సహకారం కానీ ఇబ్బందులు కానీ ఏదన్నా రాష్ట్రంలో ఉన్నాయా లేవా అనేటువంటి అనేక అంశాల మీద నడిచేటువంటి సందర్భాలు ఉండేవి. కానీ గడిచినటువంటి సంవత్సరాలకి మొన్న జరిగినటువంటి ర్యాంకింగ్స్కి పూర్తి వ్యత్యాసం ఉంది. మొన్న ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ పూర్తిగా పర్సెప్షన్ సర్వే, 100% రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వారు ఆ చిన్న స్థాయి పరిశ్రమ నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పర్సెప్షన్ సర్వేని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ దాదాపు 300 పైసలకు అంశాలని పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిల్చున్నటువంటి సందర్భాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీన్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటే దానికి వారి కడుపు మంటకి మంది ఎక్కడి నుంచి తీసుకురాగలము? ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు మేలు జరగకూడదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఉన్నటువంటి పరిశ్రమల్ని ఏ రకంగా బయటకు పంపించాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు వస్తే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో, లేదా ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తే అసలు ఎవడు ఈ రాష్ట్రానికి రాకూడదని, ఈ రకమైనటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మీరు ఈ రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాలు మీ రాజకీయ పార్టీని స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని నడిపించి అవకాశం ఇచ్చినప్పుడు చేయాల్సినటువంటి మంచి చేయకపోగా ఈరోజు చేస్తున్నటువంటి మంచిని చూసి ఓర్వలేక లేకపోతే వస్తున్నటువంటి క్రెడిట్స్ని తీసి ఈరోజు విమర్శలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, కేవలం రాజకీయ అవసరాలు, కేవలం రేపు మళ్ళీ అధికారంలోకి ఏ రకంగా రావాలనేటువంటి ఒకే ఒక్క తాపత్రయం అనేటువంటిది అసలు రాజకీయాల్లో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి అసలు అర్హత, రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది.
ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో జరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు ఆ స్థానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. చూసి ఓర్వలేని ధనం, చూసి భరించలేనటువంటి ధనం. కేవలం పరిశ్రమలు అంటే పరిశ్రామిక అభివృద్ధి అంటే పేపర్ల మీద జరిగేటువంటిది కాదు. ఏదో నాలుగు పార్ట్నర్షిప్ సమితులు పెట్టి అందులో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పి లక్షలాది మందికి ఉద్యోగాలు అని చెప్పి దాదాపు నాలుగు పార్ట్నర్షిప్ సమితులు పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో. 2014 నుంచి 2019 మధ్యలో నాలుగు పార్ట్నర్షిప్ సమితులు విశాఖపట్నం వేదికగా నాలుగు పార్ట్నర్షిప్ సమితులు పెట్టి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పి 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటిది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.